And yes, ippudu mana Michael, mana Sundeep Kishan will speak. Ante naa cinema kosam stage meediki chaalalendi inkokka rendu saarlu arandi. Ante ippudu pakkana cinema gurinchi maatladutunnam kada. Thank you. Thank you. Abbayalandariki love you. Ammayalandariki double love you. నాకు ఏవన్ ఎక్స్ప్రెస్లో లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ చాలా చెప్పాలి, కొంచెం సపోర్ట్ చేయండి. ఏవన్ ఎక్స్ప్రెస్లో నాకు బాగా నచ్చిన పాట, అందులో లిరిక్ ఏంటంటే, పోరాటమే మీ జీవితం, గెలిచేందుకు ఏయు యుద్ధం, నీ శ్వాసనే నీ ఆశయం, నీ శ్వాసగా పోరాడినే. సో బేసిక్లీ గుడ్ ఆర్ బ్యాడ్ నేను లైఫ్లో బాగా నేర్చుకుంది ఏంటంటే, మనకి కొంచెం రఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మనకు రకరకాల వాళ్ళు వచ్చి అని చెప్తుంటారు, ఇది కరెక్టు ఇది రాంగు, మనకే అనిపిస్తుంటుంది ఏంటి మన కెపాసిటీ ఏంటి అని. అలాంటప్పుడు మనల్ని మనమే ఒక చెక్ చేసుకుని టెస్ట్ చేసుకోవాలి, అసలు మన కెపాసిటీ ఏంటి, మనల్ని మనం ఎంత పుష్ చేసుకోగలం, అసలు మనం మనల్ని ఎలా చూసుకుంటున్నామో అది వర్తా కాదా అని. అలా నాకు నేను పెట్టుకున్న అతిపెద్ద టెస్టే మైకిల్. అండ్ అందరికీ ఈ సినిమా ప్రాబ్లం లాస్ట్ గత సంవత్సరంన్నర నుంచి మేము చేస్తున్నామో తెలుసు, బట్ మైకిల్ కైన్ వర్క్ ఇంచుమించుగా 3 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను రంజిత్ కలిసి, మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ చేయాలనుకున్న లైన్ ఏంటంటే, నాకు నిజంగా నేను చెప్తున్నానండి, నాకు యూనివర్స్ ఇచ్చిన వరం అంటే కొన్ని కొన్ని వరాలు ఇచ్చుంటే అందులో రంజిత్ జైకోడి ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వాట్ ఎన్ ఇంక్రెడిబుల్ ఫిల్మ్ మేకర్ అంటే నిజంగా నా అదృష్టం. అంటే నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ తగులుతుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ కనకరాజ్. మనకి మైకిల్ సినిమాని తమిళ్లో ప్రజెంట్ చేసేది లోకేష్. దాని తర్వాత నేను చాలా చోట్ల చెప్పాను, నేను అంత లెవెల్కి భయంకరంగా నమ్మి, నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్గా నేను నమ్మేది రంజిత్ జైకోడి. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమాకి నేను మొదలుపెట్టినప్పుడు ఫిక్స్ అయింది ఏంటంటే, మామూలుగా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్లా పనిచేసామంటారు, కాదు లాస్ట్ ఫిల్మ్లా పనిచేద్దాం సార్, ఇది నా మెమరీ అయితే ఎలా పనిచేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, ఎక్స్ట్రా అంటే ఎంత కష్టపడదామో పడదాం అంటే ఏంటి, ఇంచుమించుకో 24 కిలోలు తగ్గాను. మామూడైతే మామూలుడు కాదు, నెల రైట్ లెగ్ పనిచేయడం మానేసింది, ఒకరోజు సరిగ్గా 10 కిలోలు పెరగమంటాడు, నెలలో తగ్గమంటాడు. సరే మనోడు ఇలాంటివన్నీ చెప్తున్నాడే సరే అనుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఎపిసోడ్ ఫుల్లీ చెప్తే చంపేస్తాడు, బట్ రాళ్ళ మధ్య నుంచి నీటిలో పడిపోవాలి, ఇది రాత్రిపూట చేయాలి. అప్పటికే జస్ట్ రైట్ లెగ్ 3 వారాలు షూటింగ్ క్యాన్సిల్ చేసాము, పని చేయట్లేదు, ఓకే సెట్కు వస్తున్నాను, సరే ఏమన్నా కన్విన్స్ చేసి నీటిలో మాత్రం బయటకు వచ్చినట్టు మేనేజ్ చేద్దామని అడుగుదాం అని తీస్తుంటే, అండ్ బై ది వే ఆ టైంలో మనోడికి కిడ్నీలో స్టోన్లు, ఓకేనా, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాం, ఓకే షూటింగ్ చేస్తున్నాం. నేను వెళ్ళేసరికి నా కాస్ట్యూమ్ వేసుకుని 2 సార్లు ఆల్రెడీ నీటిలో దూకేసెడతాను, కెమెరాలో రిజిస్టర్ చేసి పెట్టాడు. యాక్టర్ వెళ్ళే టైంకి డైరెక్టర్ ఒక రిస్కీ షాట్ 2 సార్లు తను చేసి కూర్చుని ఉంటే, యూఆర్ రియలీ లక్కీ టు ఫైండ్ ఎ టీమ్ లైక్ దాట్. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకన్నా ఫాస్ట్గా పరిగెడుతుంటే మనకి సబ్కాన్షియస్గానే వీ స్టార్ట్ వర్కింగ్ హార్డర్ అండ్ బెటర్. అండ్ కిరణ్ అగైన్ వన్ ఇంక్రెడిబుల్ టాలెంట్, ఆల్రెడీ నాకు తెలిసి 3 సినిమాలు సైన్ చేశాడు, నాకు తెలిసిన పెద్ద పెద్ద డైరెక్టర్లే కావాలని చెప్పి తీసుకెళ్తున్నారు. వీ వర్ జస్ట్ వెరీ లక్కీ ఆన్ దిస్ ఫిల్మ్ వేర్ వీ బిలీవ్డ్ ఇన్ సమ్ మ్యాడ్నెస్ అండ్ వీ ఫౌండ్ సమ్ ఇంక్రెడిబుల్ పీపుల్ హూ చోస్ టు బిలీవ్ ఇన్ ద మ్యాడ్నెస్, లైక్ మన రామ్మోహన్ గారు, ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు, వెరీ ఇంపార్టెంట్లీ భరత్ గారు. మేము అప్పుడప్పుడు టైం టు టైం వెళ్ళి, అంటే మేము స్టార్ట్ చేసిన బడ్జెట్కి ఫినిష్ అయిన బడ్జెట్కి సంబంధం లేదు, ఈ నెంబర్ ఆఫ్ డేస్లో చేసాం, అప్పుడప్పుడు ఏదో చేస్తున్నామంట, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని కన్ఫ్యూజన్లో చూస్తుంటారు. బట్ ఫైనల్గా టీజర్ రాగానే అందరూ వచ్చిన, అమ్మ చాలా మంచి సినిమా తీశారు అని ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చారు మాకు. అండ్ దిస్ ఫిల్మ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా అందరిలో ఒక కామన్ విషయం ఏంటంటే, గెలవడానికి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉంటారు, కానీ ఓటమిని ఒప్పుకోకుండా దాని అమ్మ నన్ను ఓడించాలంటే నేను ఎంతన్నా కష్టపడతా నేను ఓడించకుండా అనడానికి ఎగ్జాంపుల్లో బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ అంతా కలిసి ఫిల్మ్ చేసామండి. దట్ ఈజ్ మైకిల్ ఫర్ అస్. అంటే విక్టరీ సెకండరీ, బట్ యూ కాంట్ మేక్ మీ ఫెయిల్, ఐ విల్ వర్క్ హైస్ హార్డ్ ఎస్ ఇట్ టేక్స్, యూ వోంట్ మేక్ మీ ఫెయిల్ అని ఒక ఇది ఉంటుంది కదా, ఆ మొండితనంతో చేసిన సినిమానే మైకిల్. అండ్ అఫ్ కోర్స్ విజయ్ సేతుపతి అన్న, అంటే ఫస్ట్ 4 రోజులు తెచ్చాం, 9 రోజులు షూటింగ్ చేసాం మనిషితోటి, డే అండ్ నైట్లు కొట్టాం, ఒక్కరోజు కూడా ఆ మనిషి ఒక్క మాట అనలా. హీఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఆన్ సెట్ కమ్ అండ్ పుష్ట టు బి సో మచ్ మోర్, అంత ఈజీగా ఎవరు గొప్ప వాళ్ళు అయిపోరండి, జనాలు అనేవాళ్ళు చాలా చాలా ఇంటెలిజెన్స్, మీరు ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్, ఎస్పెషలీ ఇవాళ రోజున విత్ ద ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అప్ ఆల్ అక్రాస్ ద కంట్రీ, ఒక యాక్టర్ నిజంగా టాలెంట్ అని కష్టపడడానికి రెడీగా ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఇలాంటి ఒక ఫ్యాంటాస్టిక్ టైంలో ఇంతమంది
phenomenal actors and talents like Vijay Sethupathi anna, Gautam Vastavi Menon sir, Varu is in, Varalakshmi is a part of the film, Anasuya, Varun Sandesh, and of course my co-star Divyansha. So and ammai papam chaala kashtam andi ammai cinema lo chesina pani rendu bhashalu moodu bhashalu maatadali and it's a very tricky role. Intamandi kalisi vacharu, we've really gotten lucky with the film in terms of what came together for the product. Ivala aakariki teaser release kuda chuste Dhanush anna, Nani, Dulkar, Rakshit, Raj DK, Rakul, Janvi, Rajkumar Rao. Ante enduko kuda telu oka text pettagane andaru yes we'd love to, we are really looking forward to the film annaru. I think the universe has come together to support this film. ఈ టైంలో వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చే మంచి సినిమాలను కూడా తెలుగు అంటే తెలుగు ప్రేక్షకులే నెంబర్ వన్ ప్రేక్షకులు మొత్తం కంట్రీ మాట్లాడే రేంజ్కి ఓన్లీ నెంబర్స్ చూపిస్తున్నాయండి. అండ్ ఐఎమ్ జెన్యున్లీ టెలింగ్ యూ, ఇవాళ మనకి నార్త్లో ఇచ్చే మర్యాద నిజంగానే 10 సంవత్సరాల క్రితం లేదు. ఇవాళ వచ్చే మర్యాద ప్యూర్లీ తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే టైము. మా వలన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ యాక్టర్ హియర్ టుడే వీఆర్ ట్రయింగ్ టు సీ వాట్ వీ కెన్ మేక్ యాజ్ ఎ ఫ్రెష్ న్యూ ఫిల్మ్ టు టేక్ టు ద ఆడియన్స్. సో దిస్ ఇస్ ఆర్ అటెంప్ట్. Hope you guys like it and support it. Love you all.